రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్ఆర్టీపేట మండలం నారాయణపూర్ గ్రామంలో కరోనా మహమ్మారి వ్యాధిగ్రస్తుల సంఖ్య మొత్తం 27కు చేరగా గ్రామ పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నేటి నుండి 8 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు సర్పంచ్ నిమ్మ లక్ష్మి ప్రకటించారు. ఈ నిర్ణయంపై గ్రామస్తులందరూ సమన్వయం పాటించాలని, అందరూ ఇండ్లకు పరిమితమైతే తప్ప కరోనాను నివారించడం కష్టమవుతుందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. ఈ రోజు నుండి మనం స్వచ్ఛంద లాక్డౌన్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దు. ఎవరైనా బయట వారు కూరగాయలు అమ్మడానికి వచ్చినా కానీ, వేరే ఇతర వస్తువులు అమ్మడానికి వచ్చినా కానీ వారి వద్ద కూడా ఏం తీసుకోవద్దు అని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది. మార్నింగ్ సమయంలో 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ఏమైనా ఉంటే కొనుగోలు చేసుకోండి. మీ పక్కపొంటి పాలకులు వచ్చిన వారు కూడా ఎవరైనా బయట కనబడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే వచ్చేసి వారికి సలహా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరిస్తేనే ఈ కరోనాను నారాయణపూర్ నుండి తరిమివేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు విషయాలన్నీ గమనించగలదని ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. కాబట్టి మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరం దీనిలో ముందుండాలని చెప్పి విన్నవించడం జరుగుతుంది. ఇప్పుడు పాలకవర్గం నారాయణపూర్.